बाबा अरे చూడండి జరిగింది చెప్పే ఓపిక లేదు చెప్పడానికి ఇది సమయం కాదు కంటి చూపు పోయిన నా తల్లిని నేను కాపాడుకోవాలి పోనీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా వైజాగ్ ఎవరున్నారు అక్కడ 12 లక్షల మంది జనాభా అంటే నీకు ఎవరూ లేరన్నమాట చూడు బాబు నీకు న్యాయం అయితే చేయలేను కానీ నా చేతైనంతలో సాయం చేస్తాను నాతో వస్తావా సాయం చేస్తాను అంటున్నారుగా తప్పకుండా వస్తాం సార్ మా అమ్మకు చూపు వస్తుంది కదా కంగారు పడకరి అంతా మంచి జరుగుతుంది అన్నట్టు నువ్వు నన్ను సార్ సార్ అని పిలవకు బాబాయ్ అని పిలు అలాగే సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు ఈవిడికి తల మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నరాలు చిట్లి కంటి చూపు పోయింది కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలి దానికి 100,000 రూపాయలు అవుతుంది 100,000 రూపాయలా ఒరే హరి అమ్మా నా కళ్ళకి ప్రపంచం కనిపించకపోయినా నువ్వెప్పుడు నా కళ్ళలోనే ఉంటావు బాబు డాక్టర్ నేను త్వరలో డబ్బు రెడీ చేసుకుంటాను మా అమ్మకి చూపు రావాలి అలాగే మీరు డబ్బు రెడీ చేసుకోగానే నాకు ఇన్ఫామ్ చేయండి అలాగే సార్ ఓకే అమ్మా పద ఆటో ఆటో అంకుల్ మీరు ఇంటి ఇక్కడ ఉన్నారు హరి వాళ్ళ అమ్మకి బాగాలేకపోతే తీసుకొచ్చాను ఆహా జాగ్రత్తమ్మ హరి వాణి అని మన కాలనీలోనే ఉంది నమస్కారం అండి నమస్తే వాణి వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఇవాళ నుంచి మన కాలనీలోనే మా పక్క పోర్షన్లో ఉంటారు అమ్మా గాయత్రి ఏంటి నాన్న నిన్ననిగా వస్తానన్నారు ఈ రోజు రావడం
అవును వీళ్ళు ఇతను హరి అని నా ఫ్రెండ్ కొడుకమ్మ ఈవిడ వాళ్ళ అమ్మగారు అక్కడ ఏ ఆధారం లేకపోతే నాతో పాటే షిప్ యార్డ్ లో పని చేసుకుందని అంటే ఇంకేం చెప్పొద్దు ఇక నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారు రండి రండమ్మ రండి అన్నయ్య గారు మా వల్ల మీకు చాలా శ్రమ కలిగిస్తున్నామేమో చూడండి అమ్మా 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మీ వల్ల నాకు బోలెడంత ఆత్మతృప్తి కలుగుతుంది మీరు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి అసలు మనం మందుందు కొడుతున్నట్టు అమ్మా కొట్టింది ఇక్కడ కరెక్టే చెప్పా అయినా నేను ఏమ అడిగానని ఇంత గట్టిగా పీకావు నువ్వు అడిగిన క్వశ్చన్ కి అసలు నేచురల్ గా మర్డర్ చేయాలి ఆ ఆ నీలాంటోడే సీఎంఐ సీట్ లోకి వచ్చాయి దేళ్ళయ్యాక అసలు నేను పొలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను అని ఆలోచించాడంట అర్థం కాలేదు బావా అసలు నీ క్వశ్చన్ ఏంటి మనం మందుందు తాగుతున్నావనే కదా అవును నువ్వు ఎందుకు తాగుతున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే తాగుతున్నాను అలాగా yes 366 రోజులు మెడికల్ షాపులు మూసేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు జస్ట్ జనాభా తగ్గుద్దంతే కానీ 6 రోజులు బ్రాండీ షాపులు మూసేస్తే మాత్రం ప్రభుత్వానికి బోలెడంత బక్క మందుకంత వాల్యూ ఉందా బావా వాల్యూ లేని నీకేం తెలుసురా మందు వాల్యూ గురించి అచ్చరే గాని బావా నేను ఇలా రోజు నీకు మందు పోయిస్తుంటే తాగటమేనా వాణి నాకు ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా ఎందుకు లేదు వాళ్ళ అమ్మ కది పుట్టగానే చెప్పాను 600 అయినా సరే మన రాణి మల్లిగాడి పెళ్ళమని అందుకు అత్తే ఉంది మరి అంటానుకుంటే కదా ఆ మాటను గానే అది పోయింది మల్లిగాడి పుట్టిన రోజు అంటేనీ బుద్ధుంటే నాకు మంది ఎందుకు పోయిస్తాడమ్మా చూడు మా నాన్నకి మందు పోసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో అదేం కుదరదు నా బంగారం లాంటి కూతురు నీ తాగుబోతు మొహానికి చేస్తాననుకున్నావా నేను చిరంజీవికి ఇచ్చి చేస్తా చిరంజీవి పెళ్లి అయిపోయిందిగా అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఇచ్చి చేస్తా నీకెందుకురా నువ్వు పద పద పవన్ కళ్యాణ్ కా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే పట్టకబాలా ఏంటి బాబాయ్ నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధగా ఉంది నేను రైతు బిడ్డను బాబాయ్ బరువులు మోయటం నాకు అలవాటే అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలను ఏసీల్లో పడుకోబెట్టాలను ఆలోచించకూడదు సభాష్ బాసు కొటేషన్ అర్థం కొట్టేశాం మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి 5 ఏళ్ళు ముందుంటాం బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆహా బాక్సులు బద్దలు కొట్టే ఫేస్ బాసు నీది నాలాంటి దాన్ని ముందో వెనకో వేసుకున్నావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు చాలా ఆపవే హరి ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ పాప అంటారు నోరు ఎంత పెద్దదో మనసంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి చల్లారిపోద్ది ఇదిగో బాసు స్పెషల్ టీ మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు ఓని ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా అలాగే బాసు మనలో మన మాట ఏంటి నువ్వు హాస్బెండ్ నేమొక ఏ లేడీస్ టెంప్ట్ అయిపోతారు మిస్టర్ నేనెవరో తెలుసా తెలియదు సార్ అది కదా
నేనెవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా? ఓకే, ఇట్స్ ఓకే. ఐ యామ్ జూచి. జూచి ఏంటండి బూచి లాగా? జూచి అంటే జూనియర్ చిరంజీవి. ఇక్కడ మనం ఎంత చెప్తే అంత. పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా? తెలియదండి. నేనే అన్నట్టు. నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? అబ్బే తెలియదండి. తెలీదు. చెప్తాను నేను. జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాలి ఎగిరి తన్నటం. నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా? అతను నేర్పాడు. అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఇందాక వచ్చిందే టీపాప నగ్మ, అది నా జీడిపప్పు ఉప్మా. దానికి నాకు తడతడ. మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మ తీస్తా. బాబాయ్. హరి, ఏమైంది నాయన? ఏం లేదమ్మా, ఏదో పీడకల. నువ్వు పడుకో. జాగ్రత్త, ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది. ఇల్లు జాగ్రత్త. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బారు అది నో బార్, నా మీద ఒట్టు. వాళ్ళు ఏదైనా బిజినెస్ లాస్ అంటే హెల్ప్ చేస్తారేమో గానీ. ఏంటి? లేదమ్మా, ఇల్లు 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 జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి నన్ను వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, నువ్వు ఉన్నప్పుడు ఇల్లు, నువ్వు లేకపోతే బార్. బార్కెళ్తాను, నే బార్కెళ్తాను. అమ్మా మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను రా. గాయత్రి, ఆ షర్ట్ తీసుకురా. తెస్తున్నాను అన్నయ్యా. అన్నయ్య, ఏంటమ్మా? హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్, జడగంట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు కావా? కలర్ నెయిల్ పాలిష్లు, నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటక డబ్బాలు రెండు, ఇవన్నీ తేవటం కుదరదు గానీ. నాన్నగారు వస్తున్నారు. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటి ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? అమ్మా నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్కి వెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్త అమ్మను 10 నిమిషాలు అయింది. మళ్ళీ 8 గంటలకు వస్తుంది సార్? రేపు ఇదే టైంకి వస్తుందమ్మా. ఆటోలో ఆటో.